సర్వసమీకరణము చరరాశి యొక్క ప్రతి విలువ సత్యమైతే ఆ సమానత్వాన్ని సర్వసమీకరణము అని అంటారు ఏ ప్లస్ వన్ ఇంటూ ఏ ప్లస్ టూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ మూడు ఏ ప్లస్ రెండు అనే ఒక సమీకరణాన్ని తీసుకుందాం ఒక ద్విపదిని మరో ద్విపదితో గుణిస్తే ఈ సర్వసమీకరణాలు వచ్చాయి దయచేసి ఈ సమీకరణాలను పరిశీలించండి ఈ సమీకరణంలో ఏ ఇజీ ఈక్వల్ టు రెండుగా వేయండి ఈ సమీకరణాన్ని రెండు వైపుల పరిష్కరించగా కుడివైపు సమాధానం ఎడమవైపు సమాధానంతో సరిపోతుందని మనం గమనిస్తాం చరరాశి యొక్క ప్రతి విలువ సత్యమైతే ఇలాంటి సమానత్వాన్ని సర్వసమీకరణం అని పిలుస్తాము ఇదే విధంగా ఏ ప్లస్ ఒకటిని ఏ ప్లస్ రెండుతో గుణిస్తే ఏ స్క్వేర్ ప్లస్ మూడు ఏ ప్లస్ రెండు అని వస్తుంది అదొక సర్వసమీకరణము ఇక్కడ మూడు ప్రామాణిక సర్వసమీకరణాలు ఉన్నాయి ఇవి బీజీయ సమాసములో చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఏ ప్లస్ బి మరియు ఏ ప్లస్ బిల లబ్ధాన్ని చూద్దాం విభాగన్యాయ సూత్రాన్ని ఉపయోగించి గుణిస్తే అలాగే ఈ సమీకరణాన్ని సూక్ష్మీకరిస్తే మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ రెండు ఏబి ప్లస్ బి స్క్వేర్ వస్తుంది ఇంకా బాగా అర్థం కావడం కోసం మరో ఉదాహరణ తీసుకుందాం ప్రామాణిక సర్వ సమీకరణాలను ఉపయోగించి ఎక్స్ ప్లస్ రెండు వై హోల్ స్క్వేర్ యొక్క విలువను కనుగొందాం ఇప్పుడు మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ నాలుగు ఎక్స్ వై ప్లస్ నాలుగు వై స్క్వేర్ అని వస్తుంది మరో సర్వ సమీకరణం కోసం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ని తీసుకుందాం విభాగన్యాయ సూత్రాన్ని ఉపయోగించి గుణిస్తే అలాగే ఈ సమీకరణాన్ని సూక్ష్మీకరిస్తే మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ రెండు ఏ బి ప్లస్ బి స్క్వేర్ వస్తుంది ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకొని సర్వ సమీకరణము రెండు ఎంతగా మనకు సహాయపడుతుందో అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు తొంభై ఎనిమిది హోల్ స్క్వేర్ యొక్క విలువను కనుగొందాం రండి తొంభై ఎనిమిదిని వంద మైనస్ రెండుగా రాయొచ్చు ఇక్కడ మనం వందని ఏగా రెండుని బీగా తీసుకుందాం ఇక్కడ చూపించిన విధంగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాంటి తేలికైన పద్ధతి సహాయంతో సూక్ష్మీకరించవచ్చు మూడవ సర్వ సమీకరణం కోసం ఏ ప్లస్ బి మరియు ఏ మైనస్ బిల లబ్ధాన్ని మనం తీసుకుందాం రెండి వాటిని సూక్ష్మీకరిస్తే మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకుందాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మూడు ఎం ప్లస్ రెండు ఎన్ ని మూడు ఎం మైనస్ రెండు ఎన్చే గుణించి దాని విలువను కనుగొందాం రెండే ఈ సమీకరణాన్ని పరిష్కరిస్తే మనకు మూడు ఎం ప్లస్ రెండు ఎన్ ఇంటూ మూడు ఎం మైనస్ రెండు ఎన్ ఇజ్ ఈక్వల్ టు తొమ్మిది ఎం స్క్వేర్ మైనస్ నాలుగు ఎన్ స్క్వేర్ అనే సమాధానం వస్తుంది